తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది విద్యార్థులు, యువకులు, మహిళలు, సబ్బండ వర్ణాలు అనేక త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణ. జూన్ 2 అంటేనే గుర్తొచ్చేటువంటి మొదటి అంశం తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది అమరవీరుల యాది. ఆ అమరవీరులని యాది చేసుకునేటువంటి క్రమంలో భాగంగా జూన్ 1 నాడు వారందరికీ నివాళులర్పించడానికి మా అధినేత కేసీఆర్ గారు గన్ పార్క్ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాలు, ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేసిన, ఎందుకంటే 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం, తెలంగాణ దేనికోసమైతే తళ్ళాడిందో కొట్లాడిందో ఆవేదన చెందిందో ఆ సమస్యలకు అన్నిటికీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగిందనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. ఇంకా అనేకం జరగాల్సి ఉంది. విభజన అంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇప్పటికీ కేంద్రం నానుస్తూ ఉంది. అట్లాగే మిగతా అనేక అంశాలు కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రెండవది, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, వికాసాన్ని విధ్వంసంగా సృష్టించేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి పార్టీ కాదు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడల్లా, తెలంగాణ ఉద్యమం అనేక సందర్భాల్లో అనేక త్యాగాలు చేసేటువంటి సందర్భంలో కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో గౌరవించలేదనేటువంటి అంశం మనకు అందరికీ కూడా తెలుసు. అది 52 దగ్గర నుంచి మొదలు పెడితే 2014 కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ 2001లో కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత ఇంటి పార్టీ ఉండాలి, గులాబీ జెండా ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక వీరోచితమైనటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నారు. ఈ వర్గాలన్నీ కూడా మా జయశంకర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని మనం అందరం కూడా మరొకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు, రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వరకు అనేక మంది కవులు, కళాకారులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, సబ్బండ వర్ణాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ చరిత్రని, తెలంగాణ అస్తిత్వం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఒకవైపు చిహ్నాలలో ఉన్నటువంటి ఈరోజు చార్మినార్ సంబంధించి కావచ్చు, కాకతీయ కళాతోరణం గురించి కావచ్చు, ఈ రెండింటిని కూడా అందులో నుంచి మాయం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇది కేవలం గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని అంత ఏమీ జరగలేదని చెప్పేటువంటి క్రమంలో భాగంగా కేసీఆర్ గారి పరిపాలన కావచ్చు, కేసీఆర్ గారి ఉద్యమ నేపథ్యం కావచ్చు, అవన్నీ కూడా మాయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇలా చార్మినార్ అంటేనే శాంతికి చిహ్నం, గంగా జమున తహజీబికి ఒక సింబల్, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనగానే మనకు స్ఫూరణకు వచ్చేది చార్మినార్. ఇలా చార్మినార్ని ఒక మతం పేరు మీదనో, ఒక వర్గం పేరు మీదనో, ఇలా కొన్ని వర్గాలు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఇలా కాంగ్రెస్ పార్టీ బలి కాబోతున్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అందులో చార్మినార్ని తీసివేసేటువంటి పద్ధతి కానీ, కాకతీయ కళాతోరణం కానీ, ఈ రెండు కూడా ఎవరికైనా ఎందుకు మనం చిహ్నాలు మారుస్తాం? రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వ చిహ్నాలు వస్తాయి. ఆ ప్రభుత్వ చిహ్నాలు నిర్ణయించేటప్పుడు అందరినీ ఆలోచించి, మరి ఆ రోజు ఏల లక్ష్మణ్ గారి నాయకత్వంలో అనేక మంది కవులు, కళాకారులు ఆలోచించి ఒక చిహ్నాన్ని తయారు చేసి ఇలా 10 ఏళ్లుగా ఎటువంటి వివాదాలు లేనటువంటి చిహ్నాన్ని ఇలా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి ఆ పాత
ఎక్కడ మా మీద పడతారో అనేటువంటి భయానికి. ఎందుకంటే ఇవాళ హత్యలు చేసిన వాళ్ళే ఇవాళ సంతాపం ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఉద్యమాల్లో, అది 69 ఉద్యమమైనా, నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమమైనా, తెలంగాణ మలిదశ ఉద్యమమైనా, ప్రతి ఉద్యమంలో కూడా ఆనాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వారు చేసినటువంటి నిర్బంధానికి అనేక మంది యువకులు బలైపోయినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నిజానికి అమరవీరులకి వారు జోహార్లు అర్పించేటువంటి నైతిక హక్కు కానీ, అమరవీరులను తలిచే హక్కు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ లేదో కొద్దిమంది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన వాళ్ళు ఉండొచ్చు వ్యక్తులుగా, కానీ ఇవాళ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆ నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల చిహ్నం చూస్తేనే మనకు గుర్తొచ్చేది కాంగ్రెస్ దృష్టాంతం. 369 మంది అమరవీరుల జ్ఞాపకం, అనేక మంది పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి ఘట్టాలు. కాబట్టి ఇటువంటి సందర్భంలో 1వ తారీఖు నాడు మేము మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదేదో ఈ చిహ్నాల మార్పు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం కాదు, ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం, కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశమే అని చాలామంది ఇలా మౌనం వహిస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి అందరికీ కూడా వినమ్రంగా చేసేటువంటి విజ్ఞప్తి, ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల పోరాటానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల సహజీవన గంగా జమున తహజీబుకు ఒక సాంస్కృతిక వారసత్వంగా నిలిచినటువంటి సందర్భం. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అందరం స్పందించాలి. ఇలా పార్టీల మధ్య విభేదాలు ఉంటే, విభిన్న రాజకీయాలు ఉంటే డెఫినెట్గా రాజకీయ పరమైనటువంటి విమర్శలు కొనసాగుతాయి, కానీ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి మీకు ఉండేటువంటి అక్కసంతా కూడా తెలంగాణ పోరాట చరిత్రను మాయం చేయడానికి ఉపయోగిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.